కాకికి అన్నం ఎందుకు పెట్టడం కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి దీని ప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏదైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయటం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారానో ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ దానం చేయటం నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి కాకి శనైరుని వాహనం మనం భోజనం చేసే ముందు అన్నం దేవునికి నివేదనం చేసి కాకి పెట్టమని మన పెద్దలు శాస్త్రం చెబుతుంది కాకి శనైరుని వాహనం మన పితరులు కూడా కాకి స్వరూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకి యమలోక ద్వారముందు ఉంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు ఆశ్వాసము చెంది మనకు ఆశీర్వాదములిస్తారు కాకి అపర కార్యములందు మరియు శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం ఉందనేది పెద్దల మాట అందువల్లే కాకి అన్నము ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు గయలో మన పిదాడులను వేసే శిలకు పేరు కాకశిల అని పేరు ఆ శిలపై పిండములను ఉంచి మన పితరులను ప్రార్థిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావుమని కేకలు వేసి తన వారందరినీ చేర్చుకుని అన్నం తింటుంది అంత గొప్ప వివేకం గల ప్రాణి కాకి గరుడ పురాణం మరియు తదితర పురాణములు మన పితరులు కాకి రూపంలో భూలోక సంచారం చేస్తూ మనం సమర్పించే అన్నం తింటూ మనలను ఆశీర్వదిస్తారు కాకి అన్నము వల్ల కుటుంబమున అన్యోన్యత సఖ్యతగా కలిగి ఉంటారు శని దేవత వాహనం కాకి అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగును కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి మన చుట్టూ ఉండే అశుద్ధములను తొలగించటంలో మనకు సహాయపడుతుంది కాబట్టి కాకి అన్నం పెట్టటమనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసి ఉంటారు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు